కూరగాయల మార్కెట్ కాబట్టి కూరగాయల మార్కెట్ కూడా వెళ్ళేసి రావాలి. అక్కడికి పోతేనో మధ్య మార్పు వచ్చేస్తుంది. అన్నీ ఒక లిస్ట్ అయితే తయారు చేసేస్తున్నాం. ఏమే లత, ఇంట్లో అన్నీ ఉన్నాయా? ఏమైనా లేని ఉంటే చెప్పేసా. నేను ఈ రోజు లిస్ట్ రాస్తున్నా, మార్కెట్ కు వెళ్ళాలి. పచ్చదార బెల్లం లేదత్తయ్యా. ఆ సరే మా రాస్తున్నా. పండు నీకేమైనా తీసుకురమ్మంటావా? నాకు బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకురామ. ఆ సరే రాస్తున్నా ఉండండి కూడా. బిస్కెట్లు చాక్లెట్లు ఓకే ఓకే పండు. నేను కాసేపు వెళ్ళి ఆడుకుంటా. ఆ సరే నాన్న, వెళ్ళి వెళ్ళి ఆడుకోవచ్చు. సేపు తొందరగా వచ్చేయి. సరే అమ్మ. ఎవరైనా ఇంట్లో ఉన్నారమ్మా? ఆ చెప్పండి, ఉన్నాము. మేము జనవల ఎక్కడ రాసుకోవడానికి వచ్చామమ్మా. అవునండి. ఆ రండి కూర్చోండి. మీ అమ్మ నాన్నలు పిలవమ్మా? అమ్మ నాన్నలు ఇక్కడ ఉండరండి, అమ్మ నాన్న వాళ్ళు వేరే ఊరు. ఇది అత్తగారి ఇల్లండి. అదేంటి? ఓహో మీకు పెళ్ళైందా? ఆ అయిందండి. నీవు కపులా? లేదండి, పిల్లలు కూడా ఉన్నారు. ఓకే అమ్మ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పిలు. పెద్దవాళ్ళు అంటే ఎవరు లేరండి, హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారండి. నేనే పెద్దండి. చెప్పండి ఏం కావాలి మీకు. జనవల ఎక్కడ రాసుకోవడానికి వచ్చాము. ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి. నేను, మా వారు, మా పిల్లలు, అదేవిధంగా వాళ్ళ పిల్లలండి, అంటే మనవాళ్ళు మన వాళ్ళు. ఏంటి మీకు పెళ్ళైందంటే ఏమో అనుకున్నా, మీకు పిల్లలు అంటే ఏమో అనుకున్నా, వాళ్ళ పిల్లలు కూడా. అవునండి, అవును, మనవాళ్ళు మనవరాలు కూడా ఉన్నారు. కలికాలం అంటే ఏమన్నా అయ్యో మీరు మరీ మోసేస్తున్నారండి. పండు వచ్చేసామ్మాండి. కదా ఈ వీడియో ఎలా ఉంది, యాడ్ మేము చేసిన యాడ్ ఎలా ఉంది, మాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. సంతూర్ సంతూర్ ఆల్వేస్ సంతూర్ మమ్మీ.